ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. స్పెషల్ డే సందర్భంగా కొంతమంది కొత్త జంటలు మా శ్రీదేవి డ్రామా కంపెనీకి ఈ రోజు ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నారు. సో ఇంద్రజ గారు, ఆ సర్ప్రైజ్ ఏంటో దానికోసం మీరు ఎదురు చూస్తున్నారా? Yes, మేమందరం ఎదురు చూస్తున్నాం. మరి ఆ జంటల్లో ఇద్దరులో ఒకలైతే బాగా ఫేమస్. సో ఫస్ట్ మేము వాళ్ళ వైఫ్ ని పిలుద్దాము. ఓకే, ప్లీజ్ వెల్కమ్ దేవి గారు. దేవి గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. మీరు వచ్చారు, మరి మీ ఆయన్ని మీరే పిలవండి. మోహన్. ఓ ప్రియతమ, ఇది నిజమా? ఈ పరిచయం ఒక వరమా? ఇది మనసు పడిన విరహ వేదన, తొలి ప్రేమలోని మధుర భావన. Congratulations, Mohan. Thank you, ma'am. Really, really happy news. మరి అసలు ఏంటి మీది love marriage, arrange marriage, ఎలా జరిగింది? కొన్ని విశేషాలు మాతో కూడా షేర్ చేసుకుంటే. నాకు తెలుసు, నాకు తెలుసు, love marriage. ఆగండి మేడం, మన నుంచి వింటే కొంత కొత్తగా ఉంటుంది. దేవి గారు, మీరు మాట్లాడాలి. మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, ఎలా జరిగింది? మాది లవ్ అండ్ అరేంజ్డ్. మేడం, మీరు చెప్పింది తప్పు, లవ్ అండ్ అరేంజ్డ్ అంట. చెప్పుకోండి, మాకు తెలియదేంటి. ఈమె ఎవరు, ఏ బంధుత్వం చెప్పండి? పెళ్ళం బంధుత్వం. యాక్చువల్లీ మరదలు అవుతుంది. వదిన వాళ్ళ సిస్టర్, ఒకే ఇంట్లో ఆడపిల్లలు ఇద్దరు, మా ఇంట్లో ఒకే ఇంట్లో. టూ బ్రదర్స్ టూ సిస్టర్స్ తో చేసుకున్నారు, అంతేనా? ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి లవ్? మేడం చెప్తారు, 6. కాదా? నార్మల్ గా మా అన్నయ్య వాళ్ళ మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ అవుతుంది. అదే చెప్పాను, కళ్ళు కళ్ళు కలుసుకుని 6 ఇయర్స్. వాళ్ళిద్దరు ఓకే ఓకే అనుకుని ప్రేమలో పడ్డది 4 ఇయర్స్. సరిగా చెప్పండి మేడం, ఇద్దరు ఫస్ట్ ఐడియా చెప్పు, అది కూడా చెప్పండి మీరే. యాక్చువల్ గా మోహన్ గారి మీద మనసు పడింది దేవి గారే. సరే, మిత్రులు కూర్చోండి, మిత్రులు కూర్చుంటే మాట్లాడదాం మేడం. సీరియస్లీ దేవి గారు, అన్న సీరియస్ నోట్, మ్యామ్ చెప్పినట్టు ఫస్ట్ మీరే ఆయన ఇష్టపడ్డారని. అంటే మీకు తెలుసు, చాలా ఇయర్స్ నుంచి మోహన్ గారు లేడీ గెటప్స్ కానీ ఆడవాళ్ళ వేషాలు వేస్తూనే ఉన్నారు. ఎక్కువగా ఆయనకి అదే అలాంటి వేషాలు పడుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది, లేకపోతే అలా ఎలా ప్రొఫెషన్ మార్చుకో అట్లాంటిది ఎలాంటి ఇష్యూస్ రాలేదా మీ వైపు నుంచైనా, ఫ్యామిలీ వాళ్ళ వైపు నుంచైనా? నా వైపు నుంచి అంటే ఏం రాలేదు. తను ఎలా ఉన్నా నాకు ఓకే. అబ్బాయి గెటప్ లో ఉన్నా నాకు ఇష్టమే, అమ్మాయి గెటప్ లో ఉన్నా నాకు ఇష్టమే. ఇప్పుడు పెళ్ళై ఎన్ని వీక్స్, ఎన్ని మంత్స్? 20 డేస్ అయింది. కొత్త కాదు, చాలా ఫ్రెష్ జంట. నాకు మీ ఒక డౌట్, ఎప్పుడు వచ్చేసరే మీ ఇంటి బయట లేడీస్ చెప్పులు ఉంటాయి, చూసావు ఎప్పుడైనా? నీకు ఎప్పుడు డౌట్ రాలేదు మీ ఒడ మీద? అవి తన చెప్పలే కాబట్టి నాకెందుకు డౌట్ వస్తుంది? సో ఎనీహో, మోహన్ గారికి మా జబర్దస్త్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. నోకరాజీ మేనేజ్ కొత్తలో వీడికి లైన్ వేసారు పాప తెలియక. అప్పట్లో లైన్ వేసాను, రామ్ ప్రసాద్ అని నిజం చెప్పిన తర్వాత వదిలేశాను. రామ్ ప్రసాద్ గారికి నిజం ఎలా తెలుసు? ఆయన మాకంటే ముందు. మీరు ఇంటికి వెళ్ళి నాకు మోహన్ ఇష్టం అనగానే మీ అక్క ఏమన్నింది ఫస్ట్ నాకు చెప్పండి. మా అక్క కొంచెం ఆలోచించారు, మమ్మీ డాడీ కూడా చాలా వరకు ఇష్టం లేదు. ఎందుకు అంటే తను లేడీ గెటప్ లో ఉంటాడు, ఇద్దరు ఒక దగ్గర ఉండటం అలాగా కరెక్ట్ కాదు అనేసి. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉండకూడదు అని చెప్పి ఫస్ట్ రీజన్ అదే. చాలా వరకు 4 ఇయర్స్ వరకు వద్దనే అన్నారు మేడం. వాళ్ళ అమ్మగారికి ఓకే అయిన తర్వాత కూడా వాళ్ళ నాన్నగారు కూడా వద్దన్నారు, ఒకే ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలను చేసుకోకూడదు. సో రెండు ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతుంది అందుకని వద్దన్నారు. తర్వాత రెండు ఫ్యామిలీస్ ఓకే అనుకున్న తర్వాతే చేసుకుందాం అనుకున్నాం, రెండు ఓకే అయిన తర్వాతే చేసుకున్నాం. మొత్తానికి ఒక 6 ఇయర్స్ జర్నీ మీద మంచిగా స్టాంప్ వేసి సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. మరి మోహన్ గారు, మా దేవి గారు అన్ని చేశారు, దేవి వాళ్ళ అక్క ఇన్ని చేశారు, పేరెంట్స్ అన్ని చేశారు, మరి మీరు కూడా ఏదో ఒకటి చేయాలి కదా. చిన్న సర్ప్రైజ్, తనకి చాలా ఇష్టమైంది. సరే చూద్దాం. ఆ
యాక్చువల్ గా ఆ కలర్ డ్రెస్ కి ఒక బుల్లి మోహన్ ని సంకలెత్తుకున్నట్టు. నిజం చెప్పాలంటే దేవి మొహం మీద ఈ హ్యాపీనెస్ చూస్తే మీకన్నా ఆమెకి ఇదే ఇష్టం. అది కూడా అడగడం జరిగింది మేడం. టెడ్డీ బేరే ఎందుకు ఇష్టం అంటే సేమ్ నీలాగే బొద్దుగా ముద్దుగా ఉంటది, సో నాకు టెడ్డీ బేరే అంటే చాలా ఇష్టం అంది. ఇది నేను చాలా సార్లు చెప్పాను మేడం, హీరో ఎంత గొప్పైనా హీరో పోస్టర్ ఎప్పుడు గోడ మీద ఉంటది, టెడ్డీ బేరే ఎప్పుడు బెడ్ మీద ఉంటది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. సరే రామప్రసాద్ గారు, ఫ్రెష్ జంట, కొత్త జంట, 22 డేస్ ఓల్డ్ జంట టెడ్డీ బేర్లు ఇచ్చుకున్నారు, మరి ఇంత మంది పాత జంటలు ఇక్కడ ఉన్నారు, ఈ ఓల్డ్ జంట ఒకరి ఒకరు ఏమి ఇచ్చుకుంటారు? టెడ్డీ బేర్ తప్పేశారు మా కాలనీలో అలక్కదు, చూడండి సర్ప్రైజ్. మరి అంజలి అండ్ పవన్ హెప్ జంట, రండి రండి. నీకు ఒక చిన్న ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్. అంజలి గారు, అఫ్ కోర్స్ లేడీస్ కి గోల్డ్ అంటే చాలా ఇష్టం ఉంటది, సో ఎలా అనిపిస్తుంది ఆ చిన్న గిఫ్ట్? లేదు, అది అంటే మనం ఇష్టపడే వాళ్ళు, మనం ప్రేమించే వాళ్ళు, అది బంగారమే అవసరం లేదు. ఒక చాక్లెట్ ఇస్తే కూడా మనకి చాలా హ్యాపీనెస్ వస్తుంది, అది నువ్వు ఏమిచ్చినా నాకు హ్యాపీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, దట్ వాస్ బ్యూటిఫుల్. నేను కూడా ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను, సారీ ఏమనుకోద్దు. ఆహా, ప్లీజ్ 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 గో అహెడ్. మీరిద్దరూ నిజంగా మంచి కమర్షియల్ జోడీ, బాగా ఒకరు ఒకరు తగలేరు. లేకపోతే ఒకళ్ళు టెడ్డీ బేర్ ఇచ్చి ఒకళ్ళు బ్రేస్లెట్లు గోల్డ్లు నల్ల పూసలు ఇస్తే సెట్ అయ్యేది కాదు. బట్ టూ గుడ్, ఇలాంటి సేమ్ మైండ్ సెట్ ఉన్న కపుల్స్ కలిస్తేనే మంచిది, హ్యాపీగా ఉంటారు. సో వెల్ డన్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మన ముందుకి రాబోయే నెక్స్ట్ జంట ధన్ని అండ్ మోహిత్. How many years of marriage? 2016 లో పెళ్ళైంది, 8 ఇయర్స్ అవుతుంది. ప్లాన్ చేసుకున్నారా ఒకరు ఒకరు ప్రేమ చూపించడానికి? From 8 ఇయర్స్ ప్రేమ చూపిస్తూనే ఉన్నాము. From 8 ఇయర్స్ ఆ? సో మీ రిలేషన్షిప్ 10 ఇయర్స్, పెళ్లి అయిన తర్వాత 8 ఇయర్స్. యా. రైట్. మరి గిఫ్ట్ ఏంటో చూద్దాం. దిస్ ఇస్ అ బ్యాండ్ రింగ్. సో మనం యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ కి అనుకున్నాము, అంటే పేరెంట్స్ ఉన్నారు చేయడానికి, బట్ దెన్ మాకు ఎలా అయితే కావాలో అవుట్పుట్ లేకుండే అమ్మోదా మన లైఫ్ లోకి వచ్చి చాలా వెలుతురు తెచ్చింది. సో అలానే మన ఆఖరి ఊపిరి వరకు నీ వేలో కూడా ఉండాలి, నా వేలికి కూడా అదే ఉండాలి, అండ్ ఎప్పుడు తీయొద్దు. డెఫినెట్ గా. మీరు థ్యాంక్ యూ, మీరిద్దరు అమోదాకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. షీఈస్ ద లక్ష్మీ టు అవర్ హౌస్. సో మచ్ టు బోత్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్, బ్యూటిఫుల్. ఐ హావ్ సంథింగ్ ఫర్ హర్. నేను ఎప్పుడు ఏది ఇవ్వను తనకు, జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తనే ఇస్తుంది. నేనేం పెద్దగా తీసుకురాలే, చిన్న చిన్న వస్తువే తీసుకొచ్చా నీ కోసం, మేబీ యూ విల్ లైక్ ఇట్. Thank you so much, baby. Thank you so much, guys. Thank you. And next, మన ముందుకి రాబోయే జంట శ్రీ లలిత అండ్ ఆరిఫ్ గారు. ఈ రోజు సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టున్నారు. మా అమ్మ నాన్న ఇవాళ నాతో పాటు లేరు, బట్ నాకేంటంటే ప్రతి పూజ ఇలా చేసుకుంటున్నప్పుడు నాతో పాటు నా హస్బెండ్ ఉండాలి, నేను ఒక్కదాన్ని కూర్చొని చేసుకోకూడదు అనేది ఒకటి ఉండేది నాకు. బట్ ఎప్పుడు తను నేను ఏ పూజ అనేసరికి నాకంటే తను ఎక్కువ ఎక్సైట్ అవుతాడు. తను ప్రతి పూజలో కూర్చోడానికి పట్టు వస్త్రాలు గిఫ్ట్ చేద్దామని. థ్యాంక్ యూ, నాకు చాలా నచ్చింది. సో నేను నా బబితా కోసం, సారీ నీ పేరు లలిత కదా, లలిత కోసం ఒక కవిత. నీ కోసం పూలు, నా కోసం నువ్వు, నెక్స్ట్ జన్మంలో కూడా నువ్వే ఉంటావు, అది ఆలోచించి నువ్వు నవ్వు, ఎందుకంటే నువ్వే నా లవ్వు. లాంగ్ ఈఎంఐ సెట్ చేసి షార్ట్ గిఫ్ట్ తీసుకొచ్చాను, నా లవ్ కి ప్రమోట్ చేయడానికి కాదు, ఇమోషన్ తో తీసుకొచ్చాను. ఓకే, సో ఒకసారి ఓపెన్ చేయి.
చాలా డీప్ మీనింగ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడు, చెప్పు ఎలా ఉంది? చాలా బాగుంది. చూసావా, దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. నీలో అలాగే కలర్స్ ఉన్నాయి. మన ఫ్యూచర్ లో మన లైఫ్ కూడా ఇలా కలర్ఫుల్ గా ఉండాలని నీకోసం ఇది గిఫ్ట్ తీసుకొచ్చాను. బబిత కోసం చిన్న కవిత. వావ్, చెప్పండి. బబిత బబిత కాదు, లలిత ఆవిడ. చాలా ఉంటాయి అన్నమాట ఆయనకి, ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క ఉంది. ఇలా ఇన్నోసెంట్ గా ఇలా ఉంటాడు, కానీ చేసే చాలా పనులు చేశాడు. అలా అలా కాదు సవిత, నువ్వు ఆగు. సారీ లలిత, సారీ లలిత. కాదు కాదు, యాక్చువల్లీ నా కన్నుల్లో మైండ్ లో ఎవరున్నా సరే గుండెల్లో తనే ఉంటాయి. ఇలానే చెప్పి చెప్పి ఎంతమంది నిన్నేదో వాట్సాప్ స్టేటస్ ఏదో చూస్తున్నాడు. నేను ఎప్పుడో తన ఇన్ని రోజులు ఫోన్ పాస్వర్డ్ ఇవ్వలేదు. ఈ మధ్య ఇస్తే ఎంత మారిపోయాడో నిజంగా బంగారం. నేనే అవమానం, నేనే అంటే అనుమాన పక్షి నేనే అనేది నేను అనేసుకున్నా. పోనీలే, నేనే ఇన్ని మిస్టేక్స్ చేసి అంటూ ఉంటా తను ఎప్పుడు అని. పాప దగ్గర ఫోన్ ఉంటే సడన్ గా తీసుకున్నా. తీసుకొని చూసేసరికి అక్కడ ఏదో చూసాడు. ఏం చూసాను? ఏదో చూసాడు, అది నేను చెప్పకూడదు. కానీ యాక్చువల్లీ ఫేస్బుక్ యూట్యూబ్ లో యాడ్స్ వస్తాయి కదా, అది సడన్ గా వచ్చింది. నేనే కవర్ చేయడానికి నేనేం చూడట్లేదు, అది ప్రమోషన్ యాడ్ అన్నమాట, అది ఎలా చేయాలో నేను నేర్చుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు చెప్తున్నా లలిత, ఓకే? అమావాస్య, రెడీ రెడీ. అమావాస్య అయినా, గ్రహణం అయినా, చికెన్ గునియా అయినా, కరోనా అయినా, ఉంటాను నేను నీతోనే. థాంక్యూ గైస్, థాంక్యూ. మన అందరి ఫేవరెట్ జంట ప్రీతి గారు అండ్ నగేష్ గారు. సో ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వాలా? మీ ఇష్టం, మీరు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇవ్వండి. ప్రీతికి నేను ఏమిచ్చినా కూడా తక్కువే. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, 4 ఇయర్స్ నుంచి మా అమ్మ బెడ్ రీడర్, మంచం నుంచి లేవలేని పరిస్థితిలో మా అమ్మని సొంత బిడ్డలాగా చూసుకుందమ్మా. ఆమెకి ఏమిచ్చినా నా రుణం తీరదమ్మా. నిజంగా చెప్తున్నా, మా అమ్మని సొంత తల్లిలా చూసుకుంది, అది ఎట్టి పరిస్థితుల్లో తీరదు. చిరాకు. సో మిగతాదంతా భగవంతుడు నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ప్రీతియే. సరే, నిజంగా సర్ప్రైజ్ ఉందా లేదా ఏమైనా? ఈ గోల్ అంత ఎందుకు రామ్ ప్రసాద్ గారు? ప్రీతి ఈ రోజు వరకు నన్ను ఏం అడగలేదండి. నిజంగా చెప్పాలంటే ఒక పిసినారి. ప్రీతి తన గురించి తను కూడా కొనుక్కోదేమి. మంచి బ్రాండింగ్ చూసి ఇంట్లో మాట్లాడనీకుండా, ఇక్కడ మాట్లాడనీకుండా, ఎక్కడ మాట్లాడాలి అమ్మా? మా అమ్మ పోయాక మిమ్మల్ని అమ్మ అని పిలుస్తున్నా, మీరే కాపాడాలి. ఎలా అన్నారు మీరు? అదే అదే చెప్పబోతున్నారు, వెయిట్ చేయండి. అంటే తను షాప్ కి వెళ్తది, బ్రాండింగ్ అన్ని చూస్తుంది, బిల్లు చూస్తుంది, పక్కన వచ్చేస్తూ ఉంటది, కొనుక్కోదు. కానీ రీసెంట్ గా నా కూతురికి ఏమంటారు, లెదర్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టము, తను కొందామని ఒక బ్యాగ్ చూసింది, కొనేసింది. ఇంకో బ్యాగ్ ప్రీతికి బాగా నచ్చింది, దాని ప్రైస్ ట్యాగ్ కూడా పెడతాడు కదా, అది చూసి వచ్చేసింది. నేను రివీల్ చేసేస్తున్నాను, ఆ బ్యాగ్ ప్రీతి గురించి నేను తెచ్చాను. మీరేమనుకోవద్దు, నేను మోకాల మీద కూర్చోలేను. నరేష్, ఒక్క నిమిషం వస్తే నేను మోకాల మీద ఎలా కూర్చోవాలి చూపించు ఒకసారి. నువ్వు కొద్దిగా వంగు. బట్ థ్యాంక్ యూ సో మచ్ నాగేష్, ఇది థర్డ్ 24 ఇయర్స్ లో ఐఎమ్ హ్యాపీ, రియలీ వెరీ హ్యాపీ. మరి నేను కూడా ఏదో ప్లాన్ చేసుకున్నాను, బట్ ఇలాంటి బడ్జెట్స్ లేదు ప్రస్తుతం, కానీ అవసరం ఉన్న వస్తువు అది, అది చూపిస్తాను. ఆవిడకి ఇచ్చేసి ఏంటి అంటే, నేను నొల్లి పట్టుకో. ఏ నరేష్, నువ్వు వదిలే, నేను పట్టుకుంటా, నేను పట్టుకుంటాను ఈ బ్యాగ్. నేను రాంగ్ డిసిషన్స్ తీసుకోకూడదు అనే ఉద్దేశంతో Oh,
జాగ్రత్త అంటే డాల్ గురించి కాదు, డాల్ ఆఫ్ కోర్స్, ఇక్కడ కాళ్ళ దగ్గర ఏముంది చూడండి ఒక్కసారి. ఇది మామూలు రింగే అనిపిస్తోంది, జస్ట్ మెటల్ కూడా కాదు ఇది. దీని మధ్యలో ఒక చిన్న స్టోన్ ఉంటుంది, చాలా చిన్న స్టోన్. ఈ స్టోన్ ఏంటంటే వాల్కెనో స్టోన్. వాల్కెనో ఎప్పుడైతే ఎరప్ట్ అవుతుందో, ఎస్, పడిన తర్వాత అది మొత్తం చల్లగా అయిన తర్వాత అందులోంచి తీసుకొచ్చిన స్టోన్ ఉంటుంది. ఆ స్టోన్ లో చాలా ఎనర్జీ ఉంటుంది. దీని ప్రభావం ఏంటంటే ప్రత్యేకంగా ఈ టైంలో మనం ఫోన్స్ ఇవన్నీ మనం ఎక్కువ రేడియేషన్స్ ఎక్కువ ఉంది కదా, సో దిస్ విల్ కట్ యువర్ రేడియేషన్. ఎందుకంటే అస్తమానం బాత్రూమ్ లో కూడా ఫోన్ పట్టుకెళ్తున్నారండి. కాదు ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్నాడు. కాదు సార్, ఇప్పుడు మీ వైఫ్ పేరేంటి? ప్రీతి. మరి అక్కడ అర్జున్ రెడ్డి ఆర్ఆర్ చేయకపోతే ఎలా? థ్యాంక్ యూ సో మచ్. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది తోటి తారలే. ఆల్రైట్, మరి మన ముందుకి రాబోయే నెక్స్ట్ జంట బబీత గారు అండ్ నవీన్ గారు. నవీన్ గారు, బబీత గారు, ఆఫ్ కోర్స్ మీ లవ్ స్టోరీ గురించి మన అందరికీ తెలుసు. మేము ఎప్పుడు కూడా సర్ప్రైజ్ గిఫ్ట్లు అవన్నీ లేవు, ఎందుకంటే అన్నీ పైసలు లేకుండా మన దగ్గర. మేము ఎప్పుడు కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు బబీతకి ఏమంటే ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలని ఉండే, అంటే సర్ప్రైజ్ కాదు కానీ ముందు ఫ్యూచర్ బాగుండాలని ఒక చిన్న ల్యాండ్ ఈమె పేరు మీద తీసుకున్నాం మేడం. ఇది మేడం ఒక 188 గజాలు మేడం, యాదగిరి గుట్ట అని ఇక్కడ ఉంది మేడం, అక్కడ తీసుకున్నాం మేడం. యాక్చువల్గా మేడం ఇప్పుడు ఇది మీ సమక్షంలోనే మా బబితకి ఇస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నా గురించి ల్యాండ్ గా ఉన్నావు, తొందరగా విల్లబిగోను, ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంటాను నేను. ప్రెషర్ తగ్గేదేలే. థ్యాంక్ యూ సో మచ్, అంతా ఫన్ ఫన్ గా జరిగింది, బట్ ఇది నిజం. సో ఆల్ ది బెస్ట్ అండి ఫర్ అ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.